అధికారంలో ఉన్నప్పుడు కేసీఆర్ తమ చేత చేయించిన ఎన్ని ఇప్పుడు దర్యాప్తు బృందం ఎదుట విప్పేస్తున్నారా ప్రణీత్రావు అండ్ టీం? ఎందుకంటే వాళ్ళు ఎందుకు నెత్తిన పెట్టుకోవాలి? వాళ్ళు నెలవారీ జీతం తప్పించి వాళ్ళకి ఏమైనా ఒక రూపాయి ఎక్స్ట్రా వచ్చిందా? వాళ్ళు కానీ కేసీఆర్ బ్లాక్మెయిల్ చేయడానికి కావాల్సిన సమాచారం అంతా అనేక మంది ఫోన్లు ట్యాపింగ్ చేసి ఆ మ్యాటర్ని తీసి రికార్డులు చేసి ఇచ్చారు. వాళ్ళకేమైనా ఒరిగిందా? అయితే ఇతే ప్రమోషన్లు ఏమైనా వచ్చి ఉంటాయేమో, అంతకు మించి నథింగ్. కానీ ఇప్పుడు వాళ్ళు నిందితులై జైలుకి వెళ్తారు. కాబట్టి ఎందుకు అవసరం? ప్రభుత్వం చెప్పింది ఎస్ఐబి అంటే ప్రత్యేకించి నక్సలైట్లని ట్రాప్ చేయడానికి, ట్రాక్ చేయడానికి పెట్టిన వ్యవస్థ. తెరా చూస్తే అది రాజకీయ నాయకుల్ని ట్రాప్ చేయడానికి, ట్రాక్ చేయడానికి వాడిన వ్యవస్థ. ఇదంతా చేయించింది ఎవరు? కేసీఆర్. వాళ్ళకి అదనంగా ఒరిగింది ఏంటి? అయితే గీతే కేసీఆర్ దగ్గరికి వెళ్ళడానికి ఏమైనా ఒక రెండు సార్లు యాక్సెస్ వచ్చి ఉంటుందేమో. అది వ్యవహారం. ఇప్పుడు మొత్తం గుట్టు విప్పుతున్న నేపథ్యంలో ఎవరెవరిది ట్యాపింగ్ చేశారు, ఏమేం చేశారు మొత్తం చెప్తారా? వాళ్ళు ఏం చెప్పారో అది స్పెషల్ టీం బయట పెట్టుద్దా లేదా చూడాల్సి ఉంది.